إن إلا من سفه نفسه ولقد اصطفيناه في الدنيا وإنه في الآخرة لمن الصالحين إذ قال له ربه أسلم قال أسلمت لرب العالمين ووصى بها إبراهيم بنيه ويعقوب يا بني إن الله اصطفى لكم الدين فلا تموتن إلا وأنتم مسلمون أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون من بعدي قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق إلها واحدا ونحن له مسلمون ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు? తనను తాను అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకునేవాడు తప్ప ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీము. పరలోకములో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ముస్లిమువు అయిపో అని అతని ప్రభు అతనితో అన్నప్పుడు అతను వెంటనే, నేను విశ్వప్రభువు యొక్క ముస్లిమును అయిపోయాను అని జవాబు పలికాడు. ఇదే మార్గములో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాహూబు కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు, కనుక మీరు మరణించే వరకు ముస్లిములుగానే ఉండండి. యాహూబు మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు, బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారంతా ఇలా సమాధానం చెప్పారు, మీరు మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములమై ఉంటాము. వారంతా గతించిన ఒక సంఘం. వారు సంపాదించింది వారిది, మీరు సంపాదించేది మీది. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు. قل بل ملة إبراهيم حنيفا وما كان من المشركين قولوا آمنا بالله وما أنزل إلينا وما أنزل إلى إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى وما أوتي النبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون. يودلغا مارتيني رجمارغم لفستندي أني يودل أنتار. క్రైస్తవులుగా మారితేనే ధర్మ మార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము మార్గాన్నే అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రికులలోనివాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము.
ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు, యాహూబు సంతానంపై అవతరించిన దానిని, మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాకు సమర్పించుకున్నాము. فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا وَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ. వీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గములో ఉన్నట్లు. కాని వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారన్నది విషదము. కనుక వారి వారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లా చాలు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లా యొక్క రంగును స్వీకరించండి. అల్లా రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَى قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ وَمَنْ أَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهُ مِنَ اللَّهِ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَا كَسَبْتُمْ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ. ప్రవక్తా, వారితో ఇలా అను, అల్లా విషయములో మీరు మాతో